హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను, నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ్ళ వీడియో వచ్చేసి నేను మా ఆడపడుచు గారు వచ్చారంటూ మా వదిన గారు వచ్చారు. సో ఆ చిన్న వ్లాగ్ని సరదాగా మీతో షేర్ చేస్తున్నాను. మీ అందరం ఎంత ఎంజాయ్ చేసాము, ఎంత బ్యూటిఫుల్ టైం స్పెండ్ చేసాము, అలాగే నా మార్గశిర 5వ లక్ష్మీవారం పూజ, ఇవన్నీ కూడా నేను సరదాగా మీతో షేర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి వాళ్ళు వచ్చారనమాట 2 డేస్ మమ్మల్ని విజిట్ చేసి మా ఇంట్లో ఉండటం కోసం. మా హస్బెండ్ వాళ్ళ ఓన్ సిస్టరు మా వదిన గారు, అలాగే వాళ్ళ అబ్బాయి అనమాట మేనల్లుడు. సో మాకు తను కూడా అమెరికాలో ఉంటాడు, వాడు 1 ఇయర్ అయిపోయిందనమాట వెళ్ళి. సో తను వచ్చాడు అమెరికా నుంచి, ఆ యుఎస్ఏ నుంచి రాగానే మమ్మల్ని కూడా విజిట్ చేద్దామని చెప్పి, మమ్మల్ని పిల్లల్ని చూద్దామని చెప్పి తను కూడా వచ్చాడు. సో వీళ్ళిద్దరూ చాలా రోజులు అయిపోయింది మా ఇంటికి వచ్చి. సో వచ్చారు కాబట్టి హ్యాపీగా నేను ఈ చిన్న వీడియో వీళ్ళతో ఎలా టైం స్పెండ్ చేశాను ఏంటని ఒక మెమరబుల్గా ఉండాలని అనిపించింది. ఇవి మీకే కాదు, నేను ఎప్పుడు చూసుకున్నా కూడా ఈ వీడియో, ఈ ఫోటోని వాడు చూసుకున్నా కూడా చాలా హ్యాపీగా మెమరబుల్గా ఉండాలి అని చెప్పి చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నవన్నీ కూడా వీడియోలోగా నేను ఇలా మీకు అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. సో నేను ఈ ఇంటిలోకి వచ్చిన తర్వాత మా వదిన గారు రావడం ఫస్ట్ టైము. ఇంటికి స్టార్టింగ్లో వచ్చారనమాట, మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సో ఒకసారి అలా ఇంటికి రాగానే హ్యాపీగా మాట్లాడుకుంటూ టైం అయితే స్పెండ్ చేశాము. ఎందుకంటే రోజు నేను హస్బెండ్ పిల్లలే ఉంటాం, ఎవరైనా మా ఇంటికి వస్తే ఇక సందడి సందడిగా ఉంటుంది. అటు అమ్మవాళ్ళు వచ్చినా, ఇటు అత్తయ్య గారు వాళ్ళు వచ్చినా చాలా హ్యాపీగా సందడిగా ఉంటుంది. నాకైతే మాట్లాడే మనుషులు ఉంటారు కదా, రోజు నేను ఒక్కదానే అయిపోతాను. తను ఆఫీస్కి వెళ్ళిపోగానే, పిల్లల స్కూల్కి వెళ్ళిపోగానే ఇంటి మొత్తంలో ఒక్కదాని ఉంటాను, బోర్ కొడుతూ ఉంటుంది. ఇంకా వీడియోస్ ఉండబట్టి అలా టైంపాస్ అయిపోతుంది అనమాట, అంటే వీడియోస్ చేయడం, మీకు షేర్ చేయడం ఇలాగా. సో ఎవరైనా వస్తే కనుక ఇంకా మాకు పండగే అనమాట. సో తను వచ్చేసి పిల్లలకి ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతారు కదండి, ఏదైనా గిఫ్ట్స్ చేస్తే అందులో అక్కడి నుంచి తెస్తే ఇంకా మరీ వాళ్ళకి హ్యాపీ కదా. సో తను చాక్లెట్స్ తెచ్చాడు అక్కడి నుంచి, అలాగే మా చెరికి పెద్ద బాబుకి ఈ వాచ్ తెచ్చాడు అనమాట. తనైతే చాలా హ్యాపీ మా వాడైతే, ఎందుకంటే ఇంకా వాడు కూడా 10th రాబోతున్నాడు కాబట్టి చాలా హ్యాపీగా ఎగ్జామ్ హాల్లో పెట్టుకోవచ్చు ఈ వాచ్, ఎంత టైం ఉంటుంది ఎగ్జామ్ రాసేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు అమ్మా అంటున్నాడు. సో తనకు కూడా చాలా బాగా నచ్చింది వాచ్ అయితే, వెంటనే ఇవ్వగానే పెట్టుకొని చూస్తున్నాడు అనమాట. బట్ వాడి హ్యాండ్కి అయితే అది కొంచెం పెద్దదయ్యింది. మావాడే కొంచెం లీన్గా ఉంటాడనమాట, సో చిన్న చేయలాగా ఉంటుంది కాబట్టి వాచ్ కొంచెం పెద్దది అనిపించింది. కానీ పెట్టుకున్నాక హ్యాండ్కి మంచి లుక్ వచ్చింది అనిపించింది, వాడికైతే చాలా బాగా నచ్చింది. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఆ రోజు నైట్ అంతా 11:30-12 అయిపోయింది అనుకుంటా, ఆల్మోస్ట్ మాట్లాడుకుంటూ అలా పడుకున్నాము. ఆ నెక్స్ట్ డే వచ్చేసి వాళ్ళు షాపింగ్ వెళ్దాం అనుకున్నారు. సో సీఎంఆర్కి తీసుకొని వచ్చానమాట, జగదాంబ సీఎంఆర్ దగ్గరికి. తను ఏదో ఇక్కడ ఏవో తను కొనుక్కుంటాను కొన్ని అని అంటేను, మా ఆడపడిచి వాళ్ళ బాబు. సో వాడిని తీసుకొని మేము సీఎంఆర్కి మొత్తం వచ్చాము, ఎందుకంటే ఇంట్లో అయినా అలా ఖాళీ కూర్చోడమే కదా, అలా షాపింగ్ చేసినట్టు ఉంటుంది ఫెస్టివల్ టైంలో అని చెప్పి ఇక్కడ వచ్చాము. అయితే మగవాళ్ళు వచ్చేసరికి మగవాళ్ళు షాపింగ్ జరుగుతుంది, మేము వచ్చేసి ఆ ఫ్లోర్ మొత్తం కూడా అలా తిరిగాము. అంటే శారీస్ కలెక్షన్ ఎలా ఉన్నాయి, డ్రెస్సెస్ కలెక్షన్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తిరుగుతూ వచ్చామన్నమాట. ఇక్కడ వదిన అవే చూస్తున్నారు, ఇంకా వాళ్ళ బాబుకి ఇంకేదైనా డ్రెస్సెస్ ఉంటాయేమో అని చెప్పి చూస్తున్నారు. నేను అలాగ ఇక్కడ ఉరికిన చూస్తూ వీడియో తీసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత ఇక్కడ మగవాళ్ళ షాపింగ్ ఆ బ్లాక్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చేసి లేడీస్ షాపింగ్ దగ్గర చూసాము, బట్ అక్కడ తనకు అంత నచ్చలేదు. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఆర్కేకి వచ్చాము. నాది అయితే కనుక సజెషన్, నాకైతే బెస్ట్ ఆర్కే అనిపిస్తుంది వైజాగ్లో, నేను ఎక్కువ ఆర్కేకే వెళ్తాను. ఇక్కడ ఆర్కే సీఎంఆర్ నుంచి ఆర్కే ఫ్యామిలీ స్టోర్కి వచ్చాము, రావా గార్డెన్స్. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ తనకి కొంత షాపింగ్ అయితే చేశారనమాట మా వదిన గారికి. అక్కడ షాపింగ్ చేసాము, డ్రెస్ ఒకటి తీసుకున్నాము. తీసుకొని ఇంకా అందరం కలిసి రెస్టారెంట్కి అయితే వస్తున్నాం అనమాట. ఇక్కడ ఆర్కేలో అంటే సీఎంఆర్లో తనకి శారీస్ కలెక్షన్, అది తనకు ఆల్రెడీ కొన్ని ఉన్న మోడల్సే ఉండటం, తనకు అంత అది ఇష్టపడలేదు. సో ఆర్కేలో ఒకసారి చూద్దామండి అని చెప్పి నేను ఆర్కేకి తీసుకొచ్చాను. తనకి అక్కడ చాలా కలెక్షన్ వచ్చాయి, రెగ్యులర్గా వేసుకోవడానికి డ్రెస్సెస్ కావాలన్నారని చెప్పి ఇక్కడ డ్రెస్ తీసుకున్నాను అనమాట. ఇక అక్కడి నుంచి డైరెక్ట్గా మేమైతే చట్నీస్ అని చెప్పి రెస్టారెంట్కి వచ్చాము. ఈ హోటల్ ఏంటంటే చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే ప్యూర్ వెజ్ కాకపోతే, ఇది నాన్ వెజ్ వాళ్ళకి కాదు, ప్యూర్ వెజ్ ఇది. టిఫిన్స్ దగ్గర నుంచి వెజ్లో ఉన్న అన్ని ఐటమ్స్, అన్ని వెరైటీస్ అయితే ఇక్కడ ఉంటాయి. మేమైతే కొంచెం ఒక 10-15 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మాకు సెట్ అయిందనమాట, మా 6 మెంబర్స్కి కూడా ఇక్కడ కూర్చున్నాము. సో హ్యాపీగా ఫ్యామిలీ టైం వచ్చేసి మార్నింగ్ అంతా ఫుడ్ ఇంట్లోనే వండుకొని ఇంట్లోనే మాట్లాడుకుంటూ తిన్నవాళ్ళం. ఈవినింగ్ మాత్రం షాపింగ్కి వచ్చాం కాబట్టి షాపింగ్ నుంచి అటు నుంచి అటు బయట తిందామని అనిపించి ఇక ఇలా ఇక్కడికి వచ్చేసాము. సో ఎవరికి కావాల్సింది వాళ్ళైతే ఆర్డర్ ఇచ్చి ఇక్కడ తింటున్నారు. ఇది ప్యూర్ వెజ్ అన్నాను కదా, సో వాళ్ళు వచ్చేసి అక్కడ చట్నీ స్పెషల్ బిర్యానీ అనేది ఉంటుంది ఆ హోటల్లో, చాలా బాగుంటుంది. సో అదొకటి, అలాగే క్యాషు పనీర్ బిర్యానీ, ఇలాగే ఇంకా మిగతా టిఫిన్ తినేవాళ్ళ టిఫిన్ ఇలా తీసుకున్నారు. సో అక్కడ బ్యూటిఫుల్ టైమే, ఒక క్వాలిటీ టైం అయితే హోటల్లో స్పెండ్ చేసాము అందరం కలిసి. డిన్నర్ అయితే ఆ విధంగా చేసాము. ఇక ఇక్కడ వచ్చేసి నేను నిన్న 5వ మార్గశిర లక్ష్మీవారం పూజ కూడా చిన్న క్లిప్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. అమ్మవారి పాదాలు పెట్టుకొని ప్రతి వారం కూడా మార్గశిర లక్ష్మీవారంలో పూజ చేసుకుంటూ వస్తున్నాం కదా,
చివరి వారం కూడా నేను సక్సెస్ఫుల్గా అయితే 5 లక్ష్మీ వారాలు కూడా చేసుకున్నాను. నాకు ఏ వారం కూడా అడ్డం రాలేదు, అదృష్టం అనే చెప్పుకోవాలి. సో ఏ లక్ష్మీ వారం కూడా అడ్డం రాలేదు కాబట్టి ఇక చివరి 5వ లక్ష్మీ వారం కూడా పంచదీపాలతో, 5వ వారం కాబట్టి 5 దీపాలతో 5 రకాల మంగళకరమైన వస్తువులతో నేను మీకు పూజ చేసుకోమని షేర్ చేశాను కదా, అదే పద్ధతిలో నేను కూడా చేసుకుంటున్నాను. ఇక్కడ పూజ అయితే చేసేసుకున్నాను. ఈ పాదాలు చూశారు కదా, అలా పాదాలు కేవలం మార్గశిర మాసమే కాదు, అమ్మవారి పూజ మనం ఎప్పుడైనా చేసుకుంటున్నప్పుడు ప్రత్యేకమైన రోజుల్లో ప్రత్యేకమైన పండుగలో కూడా అమ్మవారి పాదాలు పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిది. ఆ తల్లే మన ఇంటికి వచ్చి కూర్చున్నట్టుగా ఉంటుందన్నమాట పాదాలను పూజిస్తే. నేను ఈ పాదాలు పిండితో ఎలా తయారు చేసుకోవచ్చు, లేకపోతే ముగ్గుతో ఎలా వేసుకోవచ్చు, బియ్య పిండితో ఎలా వేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా అయితే నేను మీకు చూపించి వీడియో అయితే పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అది పర్టికులర్గా ఒక పండగకి అని కాకుండా ఒకసారి చూస్తే కనుక మీకు పాదాలు చేసుకోవడం ఈజీ అవుతుంది, మీకు నచ్చుతుంది కూడా. ఆ వీడియో ఒకసారి ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక అలాగే అమ్మవారికి పంచహారతి కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి ఈ విధంగా అయితే నా 5వ మార్గశిర లక్ష్మీవారం పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఈ 5వ మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకొని ఇంటి ఆడపిల్లకి చక్కగా ముత్తేదు తాంబూలం ఇచ్చుకోవడం కూడా నా అదృష్టమని చెప్పాలి. ఎందుకనంటే మా ఇంటి ఆడపడుచు, మా ఇంటి లక్ష్మి కాబట్టి, మాకు మా ఇంటి ఆడపిల్ల కాబట్టి, అంటే మా హస్బెండ్కి సిస్టర్ కదా తను, సో తనకి తాంబూలం ఇచ్చుకోవడం అనేది మార్గశిర మాసంలో నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఎందుకనంటే మనం మార్గశిర ఒక్కసారైనా నేను అమ్మవారి దర్శనం అవ్వాలని అనుకున్నాను, అలాగే కనకమాల క్షమవారి దర్శనం చేసుకొని వచ్చాను, అలాగే ఒకరికైనా తాంబూలం ఇవ్వాలని అనుకున్నాను. అలా మా ఇంటి ఆడపడిచే కరెక్ట్గా అదే టైంకి నా ఇంటికి రావడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో అందుకని చెప్పి నేను ఆ మార్గశిర లక్ష్మీ వారం కూడా పూజలు చేసుకున్నాను. సో పూజ చేసుకొని కాస్త వంట అవి చేసుకునేసరికి ఈ బసవన్న అయితే వచ్చారనమాట. కన్నా కొరికే మనం మాట్లాడో, అది కారు పుట్టమ్ముడే మనం మాట్లాడో. 100 రూపాయలు జూబిలెడ్డి కాలేజీకి వెళ్ళరా కుర్రోడు అంటే అవును సినిమాకి వెళ్తాను అంటాడు. హుషారా ముందుకు పడిపోతే మెల్ల ఇరిగిపోతుంది, వెనక పడిపోతే నడిమిరిగిపోతుంది, చెప్పులు గురు గారికి దండం ఎత్తిపోయింది, నారిపాలు ఇరా రాముడు అంటే నారిపాలు వేసింది, జ్ఞానం మెచ్చారు, బుద్ధి మెచ్చారు, అది అమ్మగారి చేతితోనే కూడా మనకి కూడా అమ్మగారి నోట పదాలను కష్టం ఇస్తారు, చక్కగా దివించు, అలా చెయ్యట్టుకోమని చక్కగా దివించావా, వారి అమ్మాయిలు అబ్బాయిలు దివించావా, వారి కుటుంబాలు దివించావా, వారి ఆరోగ్యాలు కోరుతున్నావా, సంవత్సరం కోసారి వస్తున్నావా, పిల్లలందరినీ దివించున్నావా, వస్తున్నావా అప్పన్నా, వారి ఆరోగ్యాలందరూ దివించున్నావా. ఇదండి చూశారు కదా, సంక్రాంతి అనగానే మనకి బసవన్న హడావడి ఉంటుంది కదా. చక్కగా చిన్న స్టూల్ మీద 4 కాళ్ళు పెట్టి నుంచోమంటే అలా నుంచుంది, వాళ్ళ భాష అర్థం అవుతుంది. మీరు విన్నారు కదా, అందుకని ఒరిజినల్ వాయిస్ పెట్టాలని చెప్పి యాస్టిజ్గా పెట్టేశాను. వాళ్ళు దీవించావా అని ఏదో అడుగుతున్నారు కదా, అడుగుతుంటే అన్నిటికీ తల ఊపుతుంది. అలా ట్రైనింగ్ ఇచ్చినా కూడా నోరు లేని జీవి అలా వాళ్ళు చెప్పినట్టు వినటం కూడా అది చాలా ఇదనిపించింది, నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలాంటివి చూసినప్పుడు. అలాగే వాళ్ళు ఎప్పుడు చీరలు అడుగుతుంటారు కదా, అలా మా పెద్ద బాబు చేత ఒక చీర, అలాగే మా చిన్న బాబు చేత ఒక చీర డబ్బులు ఇచ్చాను. ఫస్ట్ 20 రూపీసే ఇచ్చాను నేను, కానీ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కదమ్మా ఇంకేదైనా ఇవ్వమని అడిగారు. ఆ తర్వాత వచ్చేసి నేను మళ్ళీ ఒక 80 రూపీస్ ఇచ్చినట్టున్నాను, అంతే 80 రూపీస్ ఇచ్చాను, ఇచ్చి దండం పెట్టుకున్నాను అనమాట. సో వాళ్ళు ఇంటింటికి తిరిగి అంటే మొత్తంగా ఒక 20 నేను ఒక 80 100 రూపీస్ ఇచ్చాను. బట్ ఏంటంటే వాళ్ళు ఇంటింటికి తిరిగి అంత కష్టపడతారు ఆ నోలేని జీవిని పెట్టుకొని, మనం ఎప్పుడో ఇచ్చే ఒక్కసారి అది వాళ్ళకి సంతృప్తిని ఇవ్వాలి అని చెప్పి నేను 2 చీరలు ఆ డబ్బులు అయితే నాకు శక్తి కొలది నేను ఇచ్చుకున్నాను. అలాగే ఇక్కడ తను వచ్చేసేమో మీటింగ్ అటెండ్ అయ్యాడనమాట, మార్నింగ్ 7 to 8 మా వదిన గారు అబ్బాయి. సో అక్కడ వాళ్ళు మీటింగ్లో ఉన్నప్పుడు కూడా చాలా సైలెంట్గా ఉంటూ పనులు చేసుకుంటూ, ఇక ఆ తర్వాత వాళ్ళు కూడా బయలుదేరతామని అన్నారు 2 డేస్ ఉన్న తర్వాత. ఇక వచ్చేసి ఆ రోజున నేను డ్రెస్ తీసుకున్నాను కదా, ఇదే ఆర్కేలో డ్రెస్ తీసుకున్నాను. ఈ డ్రెస్ తీసుకున్న తనకి కలర్ లేదన్నారు, అలాగే ఈ డ్రెస్ తనకి వేసి చూసుకుంటే కూడా తనకి చాలా బాగా నచ్చింది ట్రయల్ వేస్తే. సో ఈ డ్రెస్ తీసుకున్నాను, అలాగే దీంట్లో తాంబూలం, పసుపు, కుంకుమ, వక్క, పూ,
పువ్వులు, గాజులు. నేను ఈ మల్టీ కలర్ గాజులు ఏంటంటే ఒక 2 సెట్స్ తీసుకున్నాను అప్పట్లో నేను. సో ఒక సెట్ కొత్తది ఉంది, సో ఆ కొత్తది తనకి ఇద్దామని చెప్పి, ఇంకా అంటే అనుకోకుండా అక్కడ అప్పుడు ముందు రోజు బ్యాంగిల్స్ కొనలేదు, సో ఆ కొత్త సెట్ ఎట్లాగో ఉంది కదని చెప్పి ఆ బ్యాంగిల్స్ పెట్టాను. అలాగే పండ్లు మనం ఇంటి ఆడపిల్లకి ఇస్తున్నామంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఇంటి ఆడపిల్లని చూస్తున్నామనంటే మనస్ఫూర్తిగా ఇస్తే మనకు అదే కలిసి వస్తుంది అనమాట. అంతేగాని వాళ్ళ మీద పడి ఏడ్చి లేకపోతే వాళ్ళ మీద ఏదైనా ఇవ్వాల్సి వస్తున్న బాధపడితే మనకు అస్సలు కలిసి రాదు. అది ఎవరైనా సరే, మనం మన పుట్టింటికి వెళ్ళినా లేదా మన ఇంటికి అంటే మన హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ ఎవరు వచ్చినా సరే మనం ఇలానే మనకున్నంతలో అంటే బట్టలు పెడితే ఇవి పెడితే డబ్బులు ఇస్తేనని కాదు, మనకున్నంతలో మర్యాదగా గౌరవంగా చూస్తే కూడా మనకు కలిసి వస్తుంది అనమాట. అందుకని చెప్పి నేను ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే పసుపు కుంకుమ గాజులు అన్నీ సిద్ధం చేశాను, తాంబూలం కూడా దక్షిణ కూడా పెట్టాను దాంట్లో. ఆ తర్వాత వచ్చేసి ఆ కుంకుమ కూడా నేను ఇది అమ్మవారికి లలిత అమ్మవారికి మణిదీపవనం చదువుకుంటూ చేసుకున్న కుంకుమ, పూజ చేసుకున్న కుంకుమ, సో తనకు అదే బొట్టుగా పెట్టాను. ఇక ఇక్కడ బయలుదేరబోయే ముందు కాళ్ళకు పసుపు రాసి ఈ విధంగా తాంబూలం ఇచ్చుకుంటున్నాను. ఇది వరకు కూడా నేను అత్తయ్య గారింటికి వెళ్ళినప్పుడు కూడా వదిన మా ఇంటికి వస్తే అత్తయ్య గారి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళబోయే ముందు తన ఇంటికి తను వెళ్ళబోయే ముందు పసుపు రాయమనేవాళ్ళు, నన్ను రాసుకొని ఆ తర్వాత పసుపు రాయమనేవాళ్ళు తనకి. అలా ఇంటి ఆడపిల్లకి అలా పసుపు రాసి అలా చేస్తే తను వాళ్ళ ఇంటికి వెళ్ళబోయే ముందు చాలా అది మన ఇంటికి కలిసి వస్తుందట. అంటే లక్ష్మీదేవి స్వరూపం కదా ఇంటి ఆడపిల్ల అంటే అది మనకి కలిసి వస్తుందట. అందుకని అత్తయ్య గారు ఎప్పుడు అలా చెప్పేవాళ్ళు, సో అదే ఫాలో అవుతున్నాను. అందులో తను రాక వచ్చారు కాబట్టి ఇక కాళ్ళకు పసుపు రాసి ఆ కొన్న డ్రెస్ కూడా తనకి తాంబూలంలో పెట్టి దక్షిణ పెట్టి ఇంతకు నేను పెట్టిన గాజులు పండు తాంబూలం అన్నీ ఇచ్చుకున్నాను అనమాట. ఈ విధంగా మార్గశిర లక్ష్మీవారం పూట నా ఇంటి ఆడపిల్లకి నేను తాంబూలం ఇచ్చుకున్నాను లక్ష్మీదేవి స్వరూపంగా. 5 వారాలు చేసుకున్నందుకు సక్సెస్ఫుల్గా ఇది కూడా కంప్లీట్ అయింది. ఇంకా తర్వాత వచ్చేసి వాళ్ళైతే బయలుదేరబోతున్నారు, అలా కింద దాకా వెళ్దామని చెప్పి వచ్చాను. ఏదైనా 3 డేస్ నుంచి మేము ఫుల్ ఎంజాయ్ చేసి హ్యాపీగా టైం స్పెండ్ చేసి కంటిన్యూషన్గా మాట్లాడుకుంటూనే కూర్చున్నాం. ఆఫ్టర్నూన్ అయితే భోజనాలు కూడా లేట్ అయిపోయేవి, టైమే తెలిసేది కాదు, అలాగా మాట్లాడుకుంటూనే ఉండేవాళ్ళం అనమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది మాకు. సో ఈ విధంగా వాళ్ళైతే వెళ్తున్నారు. సో ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సహజంగా నా వ్లాగ్స్లో నేనే కనబడుతూ ఉంటాను, అలాగే పూజా వీడియోలో షేర్ చేస్తుంటాను కదా. ఈ వ్లాగ్ ద్వారా నా అత్తగారి కుటుంబం వైపు మా ఇంటి ఆడపిల్లని చూపించాను, అలాగే చిన్న వ్లాగ్ని మీతో కూడా షేర్ చేసుకున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. అలాగే ఈ వీడియోలో వాళ్ళకు కూడా బాయ్ చెప్పేస్తున్నాను, అలాగే ఈ వీడియోకి కూడా బాయ్ చెప్పేస్తున్నాను. ఇంతటితో ఈ వీడియోని కూడా ఎండ్ చేసేస్తున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వడం అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు ఇంకేదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోలు కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి, అడగండి, నేను తప్పనిసరిగా మీ అందరి కోసం షేర్ చేస్తాను. అప్పటి వరకు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. అప్పటి వరకు బై బాయ్.